జాతిపిత మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రులకు నివాళులు అర్పించారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గాంధీజీ లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహాలకు పూలమాలలు వేసి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం. సంక్షేమ పథకాలు రూపొందించినటువంటి శ్రేయోభిలాషి మనందరి కుటుంబాలకు పెద్ద ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి కరతాళ ధ్వనులతో మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి మంది మంత్రివర్యులు కేశ్వరరావు గారికి, పితాని సత్యనారాయణ గారికి, కాల్వ శ్రీనివాసులు గారికి, నారాయణ గారికి, ఇంకా కొల్లు రవీంద్ర గారికి ఇదే మా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్ గారికి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు గారికి, జిల్లా జడ్పీ చైర్పర్సన్. ఈనాటి కార్యక్రమంలో ముందుగా శాసనసభ్యులు వస్తున్నా మీకోసం అంటూ గత కొద్ది కాలం కిందట చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున వేదికను అలంకరించి జ్యోతి ప్రకాశనం గావిస్తున్నారు. అంటే అమ్మా మహాత్మా గాంధీ జయంతి. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ అంటూ లాల్ బహదూర్ శాస్త్రి గారు మాజీ ప్రధాని వారి జయంతి, మరి వారి స్మృతికి నివాళిగా వారి విగ్రహాలకు ఈ వేదికపై నుంచే పుష్పమాలలతో అలంకరిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, నిరంతర కృషివలుడు, నిత్య శ్రామికుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి కరతాళ ధ్వనుల మధ్యన స్వాగతం సుస్వాగతం. మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం సుస్వాగతం. సంక్షేమ పథకాలు రూపొందించినటువంటి శ్రేయోభిలాషి మనందరి కుటుంబాలకు పెద్ద ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి కరతాళ ధ్వనులతో మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి